ఆరోగ్యానికి భరోసాతో పాటు మంచి దిగుబడినిచ్చే చిరుధాన్యాల సాగు ప్రకాశం జిల్లాలో విస్తృతమవుతోంది. శరీరానికి ఎంతో శక్తినివ్వడంతో పాటు రోగాలను నయం చేసే గుణాలున్న చిరుధాన్యాలపై జిల్లాలో కూడా ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. షుగర్, బీపీ వంటి వ్యాధులున్న వారు కూడా వైట్రస్ను పక్కన పెట్టి కొర్రలు, అరికెల వంటి చిరుధాన్యాలు వినియోగించడంతో ప్రస్తుతం ఈ పంటకు బాగా డిమాండ్ పెరిగింది. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. పోషకాలు అందించే చిరుధాన్యాల సాగుపై ప్రకాశం జిల్లా రైతుల్లో ఇప్పుడిప్పుడే ఆసక్తి కలుగుతుంది. గతంలో 100 ఎకరాల్లో ఉన్న ఈ పంట ప్రస్తుతం 1000 ఎకరాల్లో చేరింది. ముఖ్యంగా మార్కాపురం వ్యవసాయ డివిజన్ పరిధిలోని సుమారు 6000 ఎకరాల వరకు ఈ పంట సాగుతున్న పరిస్థితి. మరోవైపు డాక్టర్లు ఏదైతే రోగ్రస్తులు, దీర్ఘకాలిక రోగ్రస్తులు ఉన్నారో, షుగర్, బీపీ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ చిరుధాన్యాలైన సజ్జలు, రాగిలు, అరికెలు, వరులు వంటి వాటిని సిఫార్సు చేయడంతో ప్రజల్లో కూడా వీటిపై ఆసక్తి కలుగుతుంది. మరోవైపు తక్కువ పెట్టుబడి కావడం, సుమారు 8000 నుండి 10000 రూపాయలు పెట్టుబడితో సరిపోవడం, అలాగే తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంట చేతికి రావడం వంటివి మార్కెట్లో గిట్టుబాటు ధర కలిగి ఉండడంతో రైతులు కూడా ఈ పంటపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ పంట గురించి మరింత సమాచారాన్ని మార్కాపురం పట్టణంలో ఈ పంట సాగు చేస్తున్న రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒరిగ పంట అండి, చేసిన 3 ఎకరాలు నేను సంవత్సరం. ఎకరం పంటతే ఎకర 10 బస్తాలు అయితే పంటతే కూడా 12 కూడా అవ్వచ్చులే, కానీ 15 మినిమము ఒక 10000 రూపాయలు ఖర్చు ఉంటుంది. వచ్చేసి ఎకరానికి పండితే 30000 వస్తాయి. రైతుకు బాగా చిరుధాన్యాల పంట బాగుంది. ఇంకా మార్కెట్లో మనం అమ్ముకోగలుగుతుంది. కేజీ బియ్యం వచ్చేసి 100 రూపాయలు కూడా అమ్ముతారు ఇవి, కానీ మనం అట్లా చేయలేం కాబట్టి రైతుకు మామూలు హోల్సేల్గా అమ్ముకుంటాం కాబట్టి 30000 రూపాయలు వస్తాయి. ఇక కింట ఎంత పడుతుంది? కింట 3000 అమ్ముతాయి ఇప్పుడు మామూలు మినిమం రేటు. అంటే 4 పెంచు కూడా అమ్మొచ్చు, కానీ మినిమం 3000 అమ్ముతాయి, ఇబ్బంది లేదు. కుష్మ పంట అనేది మరి తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయంతో పండే పంట. ఈ పంట ఎవరికి తెలియదు, ఇది దాగి ఉన్న సత్యము. మరి ఈ పంటలో మనము ఏలాంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా పంట పండుతుంది. ఎకరాకు 7 క్వింటాలు 6 క్వింటాలు వచ్చాయి. మార్కెట్ రేటు 2500 ఉంది. ఆ ప్రకారం మనకు సగానికి సగం లాభం వస్తుంది. చిరుధాన్యానికి మనం అధిక ప్రాధాన్యత ఉంది కాబట్టి మనం చిరుధాన్యాల పంట వైపే చూడాలి. మిరప, పత్తి అన్ని వేసి లక్షలు నష్టపోయేదానికి అడిగి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పంటలో మనం భాగస్వాములం కావాలి. ప్రతి రైతు ఈ చిరుధాన్యాల పంట వైపు చూడాలి. మీరు వచ్చేసి ప్రభుత్వం వచ్చేసి గ్రామీణ ప్రాంతాలు ఈరోజు ఆర్పికలు పెట్టారు గ్రామాల్లో. ఆర్పికల ద్వారా మొత్తం రైతగానే గ్రూప్ మీటింగ్లు పెట్టి ఆ విధంగా ప్రోత్సహిస్తే తప్పకుండా రైతులు చిరుధాన్యాలు మళ్ళుతారు తప్పకుండా. ఎందుకంటే అవి ఈరోజు డయాబెటీస్ వల్ల, మొత్తం షుగర్ వ్యాధి వల్ల దేశంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. 40 ఏళ్ళ నుంచి కూడా వారు చిరుధాన్యం వైపు మళ్ళుతున్నారు. ఆ విధంగా తినాలని చెప్పి ఆసక్తి కూడా పబ్లిక్లో పెరిగింది. దాని యొక్క ఒకప్పుడు రాగులు వచ్చేసి కేజీ పావులమే కేజీ రాగి వచ్చేసి 25 రూపాయలు కేజీ. ఆ కొరలు వచ్చేసి దాని యొక్క మార్కెట్ ఇప్పుడు మార్కెట్గా కొరలు ఉన్నాయండి. ఆ విధంగా మార్కెట్ కూడా ఇప్పుడు మార్కెట్ బయట కనబడుతుంది, కానీ సరుకొచ్చు లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమంటే ఇప్పటికే ప్రభుత్వం వచ్చేసి అటువంటి పంటలను ఈ యొక్క చిరుధాన్యాలను మళ్ళిస్తే రైతు తప్పకుండా బాగుపడతాడు. తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది. ఆ విధంగా ప్రజలకు కూడా పబ్లిక్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుత్వం వచ్చేసి ఆర్థిక ద్వారా లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క పత్తిని మిరపను తగ్గించి ఆ విధంగా వ్యవసాయం చేయమని చెప్పేసి ప్రోత్సహించబడుతుంది. ఆ విధంగా చేస్తారని మేము ప్రభుత్వం ఆశిస్తున్నాం. ఇక్కడ రైతులు చెప్తున్న ప్రకారం జిల్లాలోని ప్రతి రైతు ఈ చిరుధాన్యంపై అవగాహన పెంచుకొని ఈ పంట చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ రైతులు చెప్తున్నారు. ఎందుకంటే పెట్టుబడి తక్కువగా ఉండటం, సుమారు 8000 నుండి 10000 రూపాయలు పెట్టుబడితో సరిపోవడం, అట్లాగే లాభాలు చూసుకుంటే మార్కెట్లో ఎప్పుడు గిట్టుబాటు ధర కలిగి ఉండటం, మరి కొద్ది రోజుల్లో ఈ ప్రజలు ఎక్కువగా ఏదైతే ప్రస్తుతం ప్రజల్లో అవగాహన పెరుగుతుందో వాటి ద్వారా వీటి వ్యయం కూడా ఎక్కువగా వీటిని వాడతారు కాబట్టి ఇంకా ఈ పంట పెరగాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రైతులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ప్రభుత్వాలు కూడా ఈ రైతులకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తే ప్రస్తుతం 1000 ఎకరాల్లో ఉన్నది 1000 ఎకరాల్లో సాగు జరుగుతుందని చెప్పి ఇక్కడ రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజ్ కుమార్తో సురేష్, రాజ్ న్యూస్, ఒంగోలు.